జగనన్న కాలనీ నిర్మాణానికి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గంలోని ఉన్న పేదవారికి జగనన్న ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చబోతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెమలకు శాశ్వతమైన ఆస్తులను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ సమయంలో చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఎల్లప్పుడూ తపన పడుతూ సంక్షేమం అభివృద్ధి అనే రెండు కాళ్లు సమానంగా అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి ఎక్కువ వ్యాప్తి చెందుతుందన్న వాటిని అరికట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలోనూ కూడా మినీ కోవిడ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ముఖ్యమంత్రి గవర్నర్ జగనన్న ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో కూడా మరి కన్షన్ గృహ నిర్మాణ శాఖ అధికారులతో గృహ నిర్మాణానికి ఫౌండేషన్ వేయడం ఈ త్వరతగతిన పూర్తి చేయాలని మరి మీరందరూ కూడా విన్నారు, ముఖ్యమంత్రి చెప్పిన అన్ని కూడా విన్నారు. ఆ విధంగా దాన్ని చేయడానికి ప్రభుత్వం చాలా పదిపదిగా ముందుకొచ్చింది. ఎన్నలేని విధంగా ఎవరికి కూడా ఒక నయపతి ఖర్చు లేకుండా గృహ నిర్మాణం నిర్మాణం చేసి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు తాపత్రయం. అందుకే ఈ డిసెంబర్ కల్లా ఫౌండేషన్ వేసి నెక్స్ట్ జూన్ కల్లా ఈ గృహ వర్క్ చేయాలని, అందులో పిచ్చాటూరులో నీరు స్థాయిలు ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ పాటాజిపాట టౌన్లో ఉంది, ఇక్కడ అన్ని ఇండ్లు కింద కట్టుకుంటే జగనన్న కాలనీ బ్రహ్మాండం ఉంటుంది. ఈరోజు జగనన్న మీ అందరి శివులు చేశారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు కానీ వీధి లైట్లు అదే మన ఇంటి కరెంటు కానీ తాగడానికి నీళ్లు ముందుగానే బోర్ వేశారు. ఎక్కలేని విధంగా ముందు బోర్ వేస్తే బ్రహ్మాండం వాటర్ నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చింది కానీ రోడ్డు వసతి కానీ అన్నీ కూడా సమకూరుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం మీరందరూ విన్నారు. అందుకే ఇది అన్ని కేంద్రాల్లో కూడా ఈ విధంగా డిస్టిల్ ఏర్పాటు చేసి మీ ముందు వినిపించాలని ఒక ప్రతిష్టాపన తీసుకున్నాం. చాలా సంతోషం. ఇది రేపటి నుంచి వారి వారి మండలాల్లో